ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 9వ స్కందము 19వ అధ్యాయం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇప్పటి వరకు కూడా యయాతి గురించి విన్నాం. యయాతి ఏ విధంగా తన పుత్రుడి యొక్క యవ్వనాన్ని కూడా తీసుకుని ఇంద్రియ భోగం పూర్తిగా సంపూర్ణంగా చేసి చేశాడో మనము చూసాము. సో అయితే యయాతి చాలా గొప్పగా ఉన్నాడు చివరి క్షణంలో. సో తను చేస్తున్నటువంటి పనులన్నీ కూడా భక్తి యోగంలో చేస్తున్నాడు. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం తను యజ్ఞాలను కూడా చేస్తున్నాడు. తన ఇంద్రియాలన్నిటి కూడా భగవత్ సేవలో ఉపయోగిస్తున్నాడు. బలంగా ఉన్నటువంటి తన ఇంద్రియాలన్నిటి కూడా భగవత్ సేవలో ఉపయోగిస్తున్నాడు. సో అలాంటి వ్యక్తి మరి మోక్షాన్ని పొందడానికి అర్హుడు. ఇంద్రియ భోగం ఎక్కువగా చేసినటువంటి వ్యక్తికి విరక్తి వస్తుంది కదండి. సో ఇంద్రియ భోగం ఎంత ఎక్కువగా చేసినా అంత ఎక్కువగా విరక్తి అనేటువంటిది కలుగుతుంది. సో అప్పుడు వైరాగ్యం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఏదైనా సరే ఎక్కువగా అనుభవించినప్పుడు ఇక నాకు చాలు అనిపిస్తుంది. సో ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఇప్పుడు యయాతి కూడా ఉన్నారు. సో అలాంటి యయాతి మరి తను చేసినటువంటి ఇంద్రియ భోగం వల్ల కలిగినటువంటి విరక్తి తోటి తను తన భార్యతో మాట్లాడుతూ తన కథనే భార్యకి వివరిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నాను అనేటువంటి విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. తన భార్యలో కూడా వైరాగ్యాన్ని కలుగు చేయడం కోసం తన ఈ కథని తన భార్య అయినటువంటి దేవయానికి వివరించడం అనేటువంటిది జరుగుతుంది. సో స్టార్ట్ చేద్దాం. మొదటి శ్లోకం 19వ అధ్యాయం మొదటి శ్లోకం సునీత మాత. హరే కృష్ణ ప్రభు. శ్రీ శుక ఉవాచ, పయిత్తమాచరం శ్రీ శుక ఉవాచ. కామాం స్త్రైణోపహం స్నై స్త్రైణోపహం స్త్రైణోపహనమ ఆత్మనాం. సయిత్తమాచరన్ కామాన్ స్త్రైణోపహ్నవమాత్మనః. ఉద్ధ్వా ప్రియాయై నిర్విణ్ణో గాధా మేధామ గాయత. ఉత్వా ప్రియాయై నిర్విన్నో గాథా మేతామగాయత. భావము సుఖదేవ గోస్వామి పలికెను. పరీక్షిన్ మహారాజా యయాతి మిగుల స్త్రీలోలుడై ఉండెను. కాని కాలక్రమమున మైథున సుఖము దాని దుష్పరిణామముల పట్ల విసుగు చెందినంతటా అతడు అట్టి జీవన రీతిని త్యజించిన వాడే తన భార్యకు ఈ కథను వివరించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో తను ఇప్పటి వరకు కూడా మైథున సుఖం మీద ఎక్కువగా స్త్రీలోలుడై ఉండి మైథున సుఖాన్ని ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే ఎక్కువగా అనుభవించాడో దాని వల్ల కలిగినటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటితోటి విసుగు చెంది ఇప్పుడు తన జీవన పరిస్థితిని తన భార్యకి వివరిస్తూ ఒక కథను తెలియజేస్తున్నాడు. ఆ కథను మనం ఇప్పుడు విందాం. 2వ శ్లోకం రమ్యమాత. శృణు భార్గవ్యముంగాదాం విధిదాచరితాంభువి. శృణు భార్గవ్యం గాదాం మద్విదాచరితాంభువి. ధీరాయస్యానుశోచంతి వనే గ్రామ నివాసినః. ధీరాయస్యాను శోచంతి వనే గ్రామ నివాసినః. ప్రియమైన పత్ని శుక్రాచార్యుని తనయ్య, ఈ ప్రపంచమున నన్ను వోలినవాడు ఒకడు ఉండెను. అతని చరితమును వివరించెదను వినుము. అట్టి కుటుంబీకుని గాథను విని గృహస్థాశ్రమమును విరమించినట్టి వారు సదా శోకింతురు. భాష్యం: గ్రామము లేదా పట్టణం గ్రామ నివాసులనియు అరణ్యులు ఏలయనగా దాని ఎందు వారు కామేచ్చను తీర్చుకున్నట ఎందే నెలకొని ఉండడు. మనుషుడు వీలైనంత తొందరగా గృహస్థ జీవనమును పరిత్యించవలని తెలిపిన భక్త ప్రహ్లాదుడు అట్టి జీవితం అందకూపముతో పోల్చెను. హిత్వాత్మ పాతం మాతాజీ, మీది వాయిస్ బ్రేక్ అవుతుంది.
ఓకే నేను చెప్తాను. గ్రామము లేదా పట్టణమునందు నివసించిన వారు గ్రామస్తుల గ్రామ నివాసులనియు, అరణ్యమునందు నివసించే వారు మంద గ్రామవాసులనియు, రూపం లేదా ఎవడేని వానప్రస్థ తను పిలవబడదు. తాను చంపుకున్నట్లు భావింపవలేదు. కనుక మనుడు ప్రభుజీ ఇప్పుడు ఇన్ పిక్చర్ లేదా ప్రభు? లేదు మధు, బ్రేక్ అవుతుంది వాయిస్, మ్యూట్ చేయండి. అవును. గ్రామము లేదా పట్టణమునందు నివసించే వారు గ్రామ నివాసులనియు, అరణ్యమునందు నివసించే వారు వనవాసులు లేదా వానప్రస్థులనియు పిలువబడదురు. గృహస్థాశ్రమం నుండి విరమణను పొందిన వానప్రస్థులు సాధారణంగా తమ తమ గృహస్థ జీవనమును తలుచుకుని మిగులు శోకింతురు. ఏలయనగా దాని యందు వారు కామేచ్చును తీర్చుకున్నట ఎందే నెలకొని ఉంటుంది. మనుజుడు వీలైనంత తొందరగా గృహస్థ జీవనము పరిత్యజించవలనని తెలిపినటువంటి భక్త ప్రహ్లాదుడు అట్టి జీవితమును అందకూపంతో పోల్చిను. ఎవడైనా తన కుటుంబంతోనే నిరంతరము కలిసి జీవింపగోరనిచో తను తాను చంపుకున్నట్లే అని భావించవలడు. కనుక మనుజుడు యావదియవ ఏట గృహస్థాశ్రమమును పరిత్యజించి వనమునకు పోవలనని వైదిక నాగరికత యందు ఉపదేశించబడినది. వానప్రస్థ జీవితమునకు అలవాటు పడిన పిదప అతడు సన్యాసమును స్వీకరించవలడు. వనం గతో యద్ధరిమాశ్రయేత, సన్యాసం అనగా విశుద్ధ భక్తియుత సేవను స్వీకరించుట అని అర్థము. అందువలన వైదిక నాగరికత బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అనే నాలుగు ఆశ్రమములను ఉపదేశించుచున్నది. గృహస్థాశ్రమమునందే నిలబడి నిలిచి ఉండి వానప్రస్థ సన్యాసములు అనే మిగిలినటువంటి రెండు ఉన్నత స్థితులను చేరినప్పుడు మనుజుడు సిగ్గు చెందవలను, చేరనప్పుడు మనుజుడు సిగ్గు చెందవలను. అంటే మనందరికీ కూడా వానప్రస్థ బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, తర్వాత సన్యాసాశ్రమము అనేటువంటిది ఇవ్వబడింది. అంటే మనిషి సన్యాసాశ్రమానికి వెళ్ళడము అని అంటే శుద్ధ భక్తిలోకి వెళ్ళడం, కృష్ణ భక్తి భావంలోకి వెళ్ళడం, అది సన్యాసాశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సన్యాసాశ్రమం అంటే కేవలం భౌతికమైనటువంటి బంధాలన్నింటినీ తెంచుకొని లేదంటే వైరాగ్యాన్ని పెంచుకోవడం మాత్రమే కాదు, దానికి తోడు మనము భక్తి భావంలోకి వెళ్ళాలి. కృష్ణ భక్తి భావంలో శుద్ధ భక్తిని చేసేటువంటి స్థితికి వెళ్ళాలి. అలా చేయకుండా నేను సన్యాసం తీసుకున్నాను అని అంటే దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నారు అని అంటే, మనం మన జీవితంలో బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి వస్తున్నాం, కానీ గృహస్థాశ్రమాన్ని వదిలి వానప్రస్థం సన్యాసం స్థితికి వెళ్ళటం లేదు. అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని పూర్తిగా పాటించట్లేదు మనం. అలా వర్ణాశ్రమ ధర్మాన్ని పూర్తిగా పాటించకపోతే మనల్ని మనం చంపేసుకున్న దానితోనే సమానము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఎవరైతే వ్యక్తి గృహస్థాశ్రమం నుంచి విడబడకుండగా బంధువులతోటి, బాంధవ్యాలతోటి ఆకర్షణలోనే ఉండిపోతాడో అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న దానితో సమానము. ఎందుకంటే ఆత్మను ఉద్ధరించలేకపోతున్నాడు కాబట్టి. ఓకే, సో ఆత్మను ఉద్ధరించడము అనంటే తిరిగి ఈ ఆత్మకి మళ్ళీ ఇంకొక భౌతికమైనటువంటి శరీరం రాకుండగా, ఇలాంటి జీవితాన్ని మళ్ళీ ఇంకొక శరీరంలో అనుభవించకుండా ఉండే విధంగా చూసుకోవడం అనేటువంటిది ఆత్మను ఉద్ధరించడం అని. అలా కాకుండా మనం అలా అలా జరగాలి అంటే మనం సన్యాసాశ్రమం వరకు వెళ్ళాలి, భక్తిలోకి వెళ్ళాలి, శుద్ధ భక్తిలోకి వెళ్ళాలి. అలా అవకపోతే అది సాధ్యం కాదు. కానీ ప్రస్తుతం భౌతికంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా ఎలా మరణిస్తున్నారు? మరణించే సమయానికి వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఎలా ఉన్నారంటే జీవితం మొత్తం ఎలా ఉంటున్నారో మరణించే సమయంలో కూడా అలానే ఉంటున్నారు, భౌతికంగానే ఉంటున్నారు. భౌతికమైనటువంటి అటాచ్మెంట్స్, బంధాలు, భార్య, పిల్లలు, వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమలు ఏవి కూడా తగ్గవు. ఇవన్నీ తగ్గటం కోసం వానప్రస్థాశ్రమం అనేటువంటిది ఇవ్వబడింది. వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి బంధాల నుంచి విడిపోవాలి. ఆ తర్వాత సన్యాసాశ్రమంలో పూర్తిగా శుద్ధ భక్తిలో నెలకొనాలి. భక్తిలో నెలకొన్న తర్వాత ఆ వ్యక్తికి తిరిగి బంధాలు గుర్తురాకూడదు, ఆ స్థితికి వెళ్ళాలి. అందుకనే ఎవరైతే భౌతికంగా దృఢంగా ఉంటారో, భౌతికమైనటువంటి బంధాలతో ఎక్కువగా ఆకర్షణలో ఉంటారో అలాంటి వ్యక్తులు గృహస్థాశ్రమాన్ని వదిలేయాలంటే ఏడుస్తారు, అది సాధ్యం కాదు వాళ్ళకి, చాలా బాధతో కూడుకున్నటువంటి పని అన్నమాట. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ తన పత్నితోటి యయాతి చెప్తున్నారు, నాకు తగ్గుడే ఒకడు ఉన్నాడు, అలాంటి వాడు నాలాగనే భౌతికంగా ఇంద్రియ భోగం పూర్తిగా చేశాడు, గృహస్థాశ్రమంలో ఉన్నాడు, భౌతికమైనటువంటి గృహస్థాశ్రమాన్ని వదిలేయాలి అనేటువంటి మాట విన్నప్పుడే ఏడవడం మొదలుపెట్టాడు. సో వాడి కథను నేను నీకు చెప్తాను అని చెప్తున్నాడు. నెక్స్ట్ మంజుల మాత. హరే కృష్ణ. హస్తయే కోవనే కశ్చిద్ విచిన్వన్ ప్రియమాత్మనః. హస్తయే కోవనే కశ్చిద్ విచిన్వన్ ప్రియమాత్మనః. దదర్శ కూపే పతితాం స్వకర్మ వశగామజాం. దదర్శ కూపే పతితాం స్వకర్మ వశగామజాం.
అరణ్యమున ఒక మేకపోతు ఇంద్రియ ప్రీత్యర్థము ఆహారము కొరకు తిరుగుచు దైవవశమున ఒక బావి చెంతకు వచ్చి అందులో కర్మఫలము వలన పడి నిస్సహాయముగా నిలిచి ఉన్నట్టు ఒక ఆడ మేకను చూచెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. ఇచ్చట యయాతి మహారాజు తనను మేకపోతుతోను దేవయానిని ఆడ మేకతోను పోల్చి స్త్రీ పురుషుల స్వభావములను వర్ణించుచున్నాడు. మేకపోతు వలె పురుషుడు అటునిటు పరిభ్రమించుచు ఇంద్రియ భోగమును అన్వేషించుచుండును. ఇక పురుషాశ్రయము లేదా భక్త రక్షణము లేనట్టు స్త్రీ బావిలో పడిన ఆడమేక వంటిది. పురుషుని రక్షణ లేనిదే స్త్రీ సుఖవంతురాలు కాజాలదు. నిస్సందేహముగా ఆమె బావిలో పడి జీవ సంఘర్షణకు గురి అయినట్టు ఆడమేక వంటిదే యగును. కనుక దేవయాని శుక్రాచార్యుని రక్షణలో నిలిచినట్లుగా స్త్రీ తన తండ్రి రక్షణలో నిలవవలెను. పిదప తండ్రి ఆమెను యోగ్యుడకు వరునికి ఒసగవలెను, లేదా యోగ్యుడకు వ్యక్తి ఆమె భర్త రక్షణలో నిలుచుటకు తోడ్పడవలెను. ఇది దేవయాని జీవితంలో చక్కగా గోచరించును. యయాతి దేవయానిని బావి నుండి బయటకు తీసినప్పుడు ఆమె గొప్ప ఊరటను పొందినదై తనను పత్నిగా స్వీకరింపుమని అతని అర్థించెను. కాని యయాతి దేవయానిని అంగీకరించనంతటా ఆమెతోనే గాక శర్మిష్ఠతోనూ మైథున భోగానురక్తుడు అయ్యెను. అయినను అతడు సంతృప్తి చెందలేదు. కనుక మనుజుడు యయాతి యొక్క కుటుంబ జీవము వంటి దాని నుండి బలవంతముగా బయటపడవలను. లౌకికముకు సంసార జీవనము యొక్క హీనస్థితి గూర్చి పూర్తిగా ఎరిగినప్పుడు అతడు అట్టి జీవన రీతిని పూర్తిగా త్యజించి సన్యాసమును గ్రహించి కృష్ణ సేవలో నియుక్తుడు కావలను. అప్పుడు అతని జీవితము సఫలము కాగలదు. హరే కృష్ణ ప్రభు. తనను తాను ఒక మేకపోతుతో పోల్చుకుంటున్నాడు. తన భార్యని ఒక ఆడ మేకతో పోలుస్తున్నారు. సో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మేక జీవితం ఎలా ఉంటుంది? మేక అటు ఇటు తిరిగి చెట్లకు ఉన్నటువంటి ఆకుల్ని వాటన్నిటిని కూడా తెంచుకొని తింటూ ఉంటుంది. చిగుర్లను తింటూ ఉంటుంది. మనకి యాక్చువల్గా చిగుర్లు అంటే ఏమిటి అంటే ఇంద్రియార్థాలు. ఓకే, అంటే మనం అందరం కూడా ఇంద్రియార్థాల కోసం అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. ఏ విధంగా అయితే మేక తనకు కావాల్సినటువంటి ఆహారం కోసం ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి ఎలా అయితే తిరుగుతూ తన ఆహారాన్ని పొందుతూ ఉన్నదో, ఆ విధంగానే మనం అందరం కూడా మనం ఇంద్రియార్థాలను అనుభవించడం కోసం మనం కూడా అలానే తిరుగుతూ ఉన్నాం. సో మనం అందరం కూడా ఒక మేక లాంటి వాళ్ళం, మేకపోతులు, మేక ఆడ మేకలు లాంటి వాళ్ళం అనమాట. సో అయితే ఈ మేకతో పోల్చుకున్నటువంటి తను తను ఏం చెప్తున్నాడు, తను ఇంద్రియ ప్రీత్యర్థం ఆహారం కోసం తిరుగుచూ దైవవశమున ఒక బావి చెంతకు వచ్చి అందులో కర్మఫలము వలన పడి నిస్సహాయంగా నిలిచి ఉన్నటువంటి ఆడ మేకను చూశాను. అంటే యయాతి యాక్చువల్గా అలానే వచ్చారు, అంటే ఇంద్రియ తృప్తి కోసం వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఒక బావి దగ్గరకు వచ్చారు. బావి దగ్గరకు వచ్చినప్పుడు బావిలో తన భార్య, అంటే కాబోయేటువంటి భార్య అయినటువంటి దేవయాని పడి ఉండడాన్ని చూశారు. యాక్చువల్గా బావిలో ఉన్నటువంటి స్త్రీ అంటే బావిలో ఉన్నటువంటి మేకని ఎలా పోలుస్తున్నారు అంటే తండ్రి రక్షణ కానీ భర్త రక్షణ కానీ లేనటువంటి ఒక స్త్రీ బావిలో పడినటువంటి మేకతో సమానము అని చెప్తున్నారు. కాబట్టి స్త్రీకి తండ్రి రక్షణ లేదంటే భర్త రక్షణ అనేటువంటిది తప్పకుండా ఉండాలి. అంతే తప్ప తండ్రి ఉన్నా కానీ తండ్రి రక్షణ అవసరం లేదని, భర్త ఉన్నా కానీ భర్త రక్షణ అవసరం లేదని, నేను స్వతంత్రంగా ఉండగలను అని చెప్పడం అనేటువంటిది, అది ఏ రక్షణ లేకుండా ఉన్నటువంటి స్త్రీకి బావిలో పడినటువంటి మేకతోటి పోలుస్తున్నారు. అయితే ఈయన ఆ బావిలో పడినటువంటి ఆ మేకని రక్షించాలి, ఆ మేకని చూశారు. సో అది యాక్చువల్గా ఎగ్జాక్ట్గా చూస్తే వీళ్ళిద్దరి కథ అనమాట అది. సో యయాతి దేవయాని యొక్క కథ. నెక్స్ట్ నాలుగో శ్లోకం రామారావు ప్రభు. తస్యాబుద్ధరణోపాయం బస్తః కామి విచింతయన్. తస్యాబుద్ధరణోపాయం బస్తః కామి విచింతయన్. వ్యధత్త తీర్థముద్ధృత్య విషాణాగ్రేణ రోదసీ. వ్యధత్త తీర్థముద్ధృత్య విషాణాగ్రేణ రోదసీ. హరే కృష్ణ. కామియగు మేకపోతు ఆడమేకను బావిలో నుండి బయటకు తీయటకు యోచించిన పిమ్మట బావి అంచులను కొమ్ములతో త్రవ్వి అది సులభంగా బయటకు వచ్చు మార్గమును ఏర్పాటు చేసిన ప్రభుపాదుల వారి భాష్యం. ఈ భౌతిక జగత్తునందు సుఖజీవనములకు ఉద్దేశింపబడిన ధనము, ఇల్లు మున్నగు వానికి స్త్రీ ఆకర్షణయే ప్రేరణం. ఆడమేకను బయటకు తీయటకై నేలను త్రవ్వు శ్రమతో కూడిన కార్యము. అయినను దాన్ని పొందుటకు ముందు మేకపోతూ
అట్టి శ్రమకు సిద్ధపడి ఆహో గృహక్షేత్ర సుత్తాపత్తి తైరనై మోహయం అహమేహ మమేతి. స్త్రీపురుషుల కలయికే చక్కని ఇల్లు, మంచి సంపాదన, సంతానము, బంధువులు మున్నగు వానికి ప్రేరణను కూర్చును. ఆ విధముగా మనుజుడు ఈ భౌతిక జగత్తులో బద్ధుడగును. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ మేకపోతు ఆ ఆడమేక మీద ఉన్నటువంటి కోరికతోటి ఆ ఆడమేకని రక్షించి తను వివాహం చేసుకుంటే ఇంద్రియ భోగం చేయొచ్చు అని చెప్పేసి మేకపోతు ఇప్పుడు ఆ ఆడమేకని బయటికి తీసుకురావాలి. అయితే ఇప్పుడు బావి యొక్క అంచులను కనుక తవ్వితే దాని ద్వారా ఆ ఆడమేక బయటికి రావచ్చు. తనకున్నటువంటి కొమ్ములతోటి ఆ అంచుల్ని తవ్వేసి ఆడమేకని బయటికి తీసుకురావడానికి మార్గాన్ని చేస్తుందన్నమాట ఈ ఆడమేక, మగమేక. అంటే ఇక్కడ యాక్చువల్గా మగమేక అనేటువంటిది మనకి యయాతితో పోల్చారు. యయాతి ఎంత లెవెల్లో ఇంద్రియ భోగం చేశారు అనంటే తన భారీగా పొందినటువంటి దేవయానితో మాత్రమే వైవాహిక సంబంధం కాకుండా శర్మిష్ఠతోటి కూడా వైవాహిక సంబంధాన్ని కలిగి ఉన్నారు, శారీరక సంబంధాన్ని కలిగి ఉన్నారు. అంటే ఎంత ఇంద్రియ భోగం చేసినా తనకి ఇంకా తృప్తి అనేటువంటిది తీరలేదు. అలాంటి తృప్తి తీరినటువంటి ఇంద్రియ భోగం చేసేటువంటి పరిస్థితుల్లో ఉండి మరణించడము అనేటువంటిది శాపం లాంటిది. అందుకనే మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అనంటే ఇలాంటి సంసార జీవనము అనేటువంటిది ఒక హీనమైనటువంటి స్థితి. ఇలాంటి ఒకవేళ సంసార జీవితం అనేటువంటిది ఎవరికైనా ఉంటే సాధ్యమైనంత తొందరగా అలాంటి సంసార జీవితం నుంచి బయటపడడం కోసం ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అలా కాకపోతే మనము గృహస్థులుగానే మరణిస్తే మనము తిరిగి పతనం చెందుతాము, మనము భౌతిక జగత్తులోనే బద్ధులమైపోతాము. నెక్స్ట్ 5వ శ్లోకం విశాఖదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సోత్తీర్యకూపాత్ శుశ్రోణీ తమే వాచకమే కిల. సోత్తీర్య కూపత్ శుశ్రోణీ తమే వాచకమే కిల. తయావృతం సముద్వీక్ష్య బహ్యోజా కాంతకామిని. తయావృతం సముద్వీక్ష్య బహ్యోజా కాంతకామిని. పీవానం స్మశులం ప్రేష్టం మీఢ్యాంసం యాభకోవిదం. పీవానం మాశులం ప్రేష్టం విద్వాంసం యాభ కోవిదం. సయేకో ఆజ వృషస్తాసాం బహ్వీనాం రతివర్ధన. సయేకో అజ వృషాస్తాసం బహిద్వాం రతివర్ధన. రేమే కామ గ్రహగ్రస్త ఆత్మానాం నామ బుధ్యత బుధ్యత. రేమే కామగ్రహగ్రస్త ఆత్మానం నవబుధ్యత. భావము అందమైన పిరుదులు కలిగిన ఆడమేక బావి నుండి బయటకు వచ్చినంతట సుందరమైన మేకపోతును గాంచి దానిని పతిగా వరింపబోరెను. అది ఆ రీతిగా వరించినంతట ఇతర ఆడమేకలు కూడా స్థూలము దృఢమునగు దేహము కలది, చక్కని గడ్డము మీసము కలిగినది, రతి కార్యదక్షత కలిగినది, సంభోగ కళ నెరిగినదైన మేకపోతును వరింపదలచినవి. అందుచే దెయ్యము పట్టిన వ్యక్తి పిచ్చివాడైనట్లు ఆ అజశ్రేష్టము పలు ఆడమేకలచే ఆకర్షితమై కామ కలాపములోని నెలకొని సహజముగానే ఆత్మానుభవము కార్యమును మరిచెను. ప్రభుపాదుల వారి భాష్యము. లౌకికులు నిక్కముగా అమిత మైథునా భోగ రక్తులై ఉందురు. యన్మాధైదుని యన్మేధునాది గృహమేది సుఖం హీ తుచ్చం. మనుజుడు తృప్తి తీర్చుకున్నట్లుగా మైథున సుఖమును అనుభవించుటకు గృహస్థునిగానైనప్పటికీ ఎప్పుడునూ సంతుష్టి నొందజాలడు. అట్టి కామి అయిన లౌకికుడు మేక వంటి వాడు. ఏలయనగా వధ్యశాలకు కొనిపోబడు మేకలు ఒకవేళ అవకాశము చిక్కినచో చంపబడుటకు ముందు మైథున సుఖమును అనుభవించినను చెప్పబడినది. కాని మానవులు నిజమునకు ఆత్మానుభూతి కొరకే ఉద్దేశింపబడిరి. తపో దివ్యం పుత్రాక ఏన సత్వం శుద్ధ్యే యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. మానవ జన్మ ఆత్మానుభూతి కొరకే
ఉద్దేశింపబడినవి. అట్టి ఆత్మ దేహమునందుండును. దేహినోస్మిన్ యథా దేహే, మూర్ఖుడగు లౌకికుడు తాను దేహమును కానని ఆత్మస్వరూపుడనని ఎరుగడు. కాని మనుజుడు తన నిజస్థితి నెరిగి దేహాత్మ దాత్యము నుండి బయటపడుటకు జ్ఞాన సముపార్జనము కావింపవలెను. ఆ దెయ్యము పట్టిన వ్యక్తి పిచ్చివాడైనట్లుగా కామభూతము పట్టుకొని లౌకికుడు తన నిజ కార్యమును మరిచి దేహాత్మ బుద్ధితో నామమాత్ర సౌఖ్యమును అనుభవించును. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. సో యాక్చువల్ గా ఆ మేక, ఆడ మేక అందంగానే ఉంది, ఆ మేక పోతు కూడా అందంగానే ఉన్నాడు. అయితే ఆడ మేకకి మేకపోతు ఆకర్షితుడైపోతున్నాడు, అలానే మగ మేకకి అంటే మేకపోతును చూసి కూడా ఆ ఆడ మేక కూడా ఆకర్షితురాలైపోయింది. అందుకని బావిలోంచి రక్షించిన తరువాత ఆడ మేక ఆ మగ మేకను నన్ను వివాహం చేసుకో అని అడగడం అనేటువంటిది జరుగుతుంది. అంటే యాక్చువల్గా చూస్తే ఈ మేక పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు. మేకని కసాయివాడు తన ఇంటి బయటని కట్టేసి ఉంచుతాడు, లోపల వాడు కొద్దిసేపట్లో నరికేస్తాడు అనేటువంటి విషయం పాపం మేకకు తెలియదు. కానీ ఆ సమయంలో కూడా ఇంద్రియ భోగం చేయాలి అనుకుంటుంది మేక. ఒకవేళ అవకాశం కనుక దొరికితే, ఆడమేక దొరికితే ఆడమేకతోటి ఆ మైథున సుఖాన్ని అనుభవించాలి అని కోరుకుంటుందంట మగమేక. సో అలాంటి స్థితిలో ఉంటుంది మేక. అందుకనే ఎప్పుడూ కూడా ఇలాంటి సుఖాల వెనకనే పరిగెడుతూ రాబోయేటువంటి ప్రమాదం గురించి మర్చిపోయేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మేకలతో సమానము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు, మేకల పోలుస్తున్నారు. ఎవరైతే ఈ కామవాంఛతోటి ఎక్కువగా పిచ్చిలో ఉంటారో అలాంటి వ్యక్తి అసలు ఈ శరీరం ఇవ్వబడింది కామాన్ని తీర్చుకోవడం కోసం మాత్రం కాదు, శరీరం ఇవ్వబడింది ఆత్మానుభూతి కోసము అనేటువంటి విషయాన్ని మర్చిపోతారు. సో పిచ్చెక్కిన వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళకి వేరే ఏమీ అర్థం కాదో ఆ విధంగా కామ పిచ్చి ఉన్నటువంటి వ్యక్తికి శరీరం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని మర్చిపోతాడు. చివరికి తన శరీరాన్ని ఆత్మానుభూతి కోసం వాడుకోవాలి అనేటువంటి విషయం కూడా తెలుసుకోకుండా కేవలం ఇంద్రియ తృప్తి కోసమే వాడుకుంటాడు. సో ఆ విధంగానే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మేకలు కూడా అలానే ఆలోచిస్తున్నది. నెక్స్ట్ 7వ శ్లోకం సుజాత మాత. తమేవ ప్రేష్ట తమయా రమ రమమాణాయ మజాన్యయా. తమేవ ప్రేష్ట తమయా రమమాణ మజాన్యయా. విలోక్య కూప సంవిజ్ఞా నామృష్యద్భస్త కర్మవత్తత. విలోక్య కూప సంవిజ్ఞా నామృష్యద్భస్త కర్మతత్. బావిలో పడిన ఆడమేక తన ప్రియుడగు మేకపోతూ వేరొక ఆడమేకతో సంభోగించుటను కాంచినంతటా దాని పనిని సహింపజాలకపోయిను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు దేవయ్య అని తన భర్త అయినటువంటి యయాతిని ఇంకొక స్త్రీ ఎవరు శర్మిష్ఠతో చూడడం దేవయ్యను తట్టుకోలేకపోయింది. అలానే ఇప్పుడు ఏదైతే ఆడమేక ఉందో తన ప్రియుడైనటువంటి మగమేక మేకపోతూ వేరొక ఆడమేకతో సంభోగించడం అనేటువంటిది చూసి ఈమెకి తట్టుకోలేకపోయింది, సహింపజాలలేకపోయింది అని చెప్తున్నారు. నెక్స్ట్ 8 శిరీష మాత. తం దుహృదం సుహృద్రూపం కామినం క్షణ సౌహృదం. తం దుర్హృదం సుహృద్ సుహృద్రూపం కామినం క్షణ సౌహృదం. వేరొక దానితో మేకపోతు యొక్క వ్యవహారమునకు మిగుల దుఃఖితి అయిన ఆడమేక అది నిజముగా తనకు మిత్రుడుగాక కర్కశ హృదయము కలదనియు కేవలము కొలది సమయమునకే మిత్రుని వలె వ్యవహరించిననియు తలచెను. ఆ రీతి మేకపోతు మిగుల కాముకైనందున ఆడమేక దానిని పరిత్యజించి తన పూర్వ యజమాని చెంతకు వెడలెను. భాష్యం. స్వామినం అను పదము ఇచ్చట ప్రధానమైనది. స్వామి అనగా రక్షకుడు లేదా పతి అని భావం. వివాహమునకు ముందు దేవయాని శుక్రాచార్యుని రక్షణలో ఉండెను. వివాహానంతరము ఆమె యయాతిచే రక్షింపబడెను. కానీ దేవయాని
యయాతి సంరక్షణను విడిచి తన పూర్వ సంరక్షకుడగు రక్షకుడగు శుక్రాచార్యుని చెంతకు చేరెను. స్త్రీపురుషుని సంరక్షణలో ఉండవలనన్నది వేదోపదేశము. బాల్యమునందు ఆమె తండ్రి రక్షణలోను, యవనమునందు భర్త రక్షణలోను, వృద్ధాప్యమునందు కుమారుని సంరక్షణలోను నిలవవలెను. జీవితమునందలి ఏ స్థితి యందును ఆమె స్వతంత్రముగా ఉండరాదు. హరే కృష్ణ గురించి. ఓకే, సో ఎప్పుడైతే ఈ సంఘటన చూసిందో ఆ ఆడమేక ఇక తన ప్రియుడైనటువంటి మగమేకను వదిలేసింది. వదిలేసి ఇంతకు ముందు ఎవరైతే యజమాని ఉన్నారో ఆ యజమాని దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే తన యజమాని ఇంతకు ముందు ఎవరు అంటే శుక్రాచార్యుడు, ఇప్పుడు ఎవరు అంటే యయాతి. సో యయాతిని వదిలేస్తే శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అంటే స్త్రీ తండ్రి రక్షణలో అయినా ఉండాలి, లేకపోతే భర్త రక్షణలో అయినా ఉండాలి. అందుకని ఇద్దరు రక్షణలోనూ ఉండను అని అంటే కుదరదు. ఎందుకంటే ఆ స్త్రీకి చాలా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఒక భర్తతోడు లేనటువంటి స్త్రీ సమాజంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మేకపోతు వ్యవహారానికి దుఃఖితురాలైనటువంటి ఆ ఆడమేక పూర్వ యజమాని అంటే ఎవరండి, తన తండ్రి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది అన్నమాట. స్వతంత్రంగా ఉండకుండా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 9వ శ్లోకం శేషరత్న మాత. సోపిచాను గతస్త్రైణః కృపణస్తాం ప్రసాదితుం. సోపిచాను గతస్త్రైణః కృపణస్తాం ప్రసాదితుం. కుర్వన్నిడవిడాకారం నాశక్నోత్పదిం సంధితుం. కుర్వన్నిడవిడాకారం నాశక్నోతిం పది సంధితం. భాష్యం. భార్య విధేయురాలకు మేకపోతు మిగుల దుఃఖితి అయి తన ఆడమేకను మార్గమును అనుసరించు బుజ్జగింప యత్నించినను శాంతింప జయజాలక పోయను. హరే కృష్ణ ప్రభుజీ. మేకపోతుకి భార్య అంటే ఇష్టమే, భార్య విధేయురాలు. సో భార్యకు కోపం వచ్చింది అని తెలుసుకున్నటువంటి మేకపోతు భార్యను బుజ్జగించడం కోసం ఎంత ప్రయత్నం చేసినా కానీ అది ఆ ప్రయత్నం వల్ల ఆ ఆడమేక శాంతించలేదు. నెక్స్ట్ 10వ శ్లోకం సత్యవతి మాత. తస్య తత్ర ద్విజ కశ్చిత్ అజాస్వామ్య చిన దృషా. సత్యవతి మాతాజీ, ఉమాపతి ప్రభుజీ చదవండి. తస్య తత్ర ద్విజ కశ్చిత్ హరే కృష్ణ ప్రభుత్వ లంభంతం వృషణం భూయః సంధదేర్థాయ యోగవీత్. లంభంతం వృషణం భూయః సంధదేర్థాయ యోగవీత్. ఆడమేక వేరొక ఆడమేకకు యజమాని అయిన బ్రాహ్మణి గృహమునకు వెడలగా క్రోధముతో అతడు మేకపోతు యొక్క వేలాడుతున్న వృషణములను కోసివేస్తున్నావు. కానీ మేకపోతు అభ్యర్థించగా అతడు మొగ యోగ బలం చే వాటిని తర్వాత తిరిగి అతికించను. భాష ఏ ప్రపాత చెడు ప్రపాత విజయ్. ఇచ్చట శుక్రాచార్యుడు ఇంకొక ఆడమేకకు పతి అయినట్లుగా అలంకారికముగా వర్ణింపబడినాడు. మానవ సంగమన కనను ఉన్నతమైనది లేదా న్యూన్యమైనది ఇవ్వు. ఏ సంగము ఎంతైనను భార్య భర్త సంబంధం మగమేక ఆడమేకల సంబంధం వంటిదే అని ఈ విషయం సూచించుతున్నది. ఎలైనగా స్త్రీ పురుషుల సంబంధము మైథిని సుఖం పైననే ఆధారపడి ఉండను. యన్మతానాది గృహ మేది సుఖం హి తుచ్చం. శుక్రాచార్యుడు ఆచార్యుడు గృహ కలాపములందు మగమేక యొక్క వీర్యమును ఆడమేకలో ప్రవేశపెట్టుట వంటివి. ప్రవీణుడు కచ్చిదాజాస్వామి అను పద సమూహము సూచించినది ఏమనగా శుక్రాచార్యుడు కూడా యయాతి వంటి వాడే. ఇరువురును శుక్రము వీరిము వలన కలిగిది గృహ కలాపములందు మిగులు అనురక్తులైన వాడు. యయాతి మిగుల ముద్దులిసి అయి సంభోగమునకు ఆసక్తుడగినట్లు శుక్రాచార్యుడు తొలుత తప్పించను. అతని మగతనము లేమికి తన కుమార్తె బలి ఎగుటను గాంచినంతటా యోగ బలముతో అతనికి తిరిగి పుంసత్వమును కలిగించడం. యోగ బలమును అతడు గృహ
కళాపములందు ఉపయోగించనే గాని భగవద్ అనుభూతికి కానందున అట్టి యోగ గారిడి మగమేక ఆడమేకల వ్యవహారమునకు ఏమాత్రం తీసుకోదు. యోగ బలమును శ్రీకృష్ణ భగవాని అనుభూత మనోచకునికే సక్రముగా ఉపయోగించవలెను. దీనిని గూర్చి ఆ దేవదేవుడు స్వయముగా భగవద్గీత 6.47 ఇట్లు ఉపదేశించెను. యోగినామిపి సర్వేషాం మద్గతేనాంతర మన శ్రద్ధావాన్ భజితేమో భజితే యోమాం సమే యుక్తమో మత. అత్యంత శ్రద్ధతో నా భావన యందు సదా నిలిచియుండు వాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, నాకు దివ్యమైన ప్రేమయుత సేవను ఊర్చువాడును అగు. యోగ యోగులందరికీ తనను అత్యంత సన్నిహితముగా నాతో యోగమనందు కూడిన వాడై ఉన్నాడు. సర్వులలో అతడి అత్యున్నతముడు. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, శుక్రాచార్యుడి గురించి మనం తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఆడమేక తన పూర్వ యజమాని దగ్గరికి వెళ్ళింది, ఆ పూర్వ యజమాని ఇంకొక ఆడమేకకి యజమాని అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు అని అంటే, తను ఎవరి రక్షణలో ఉండాలి అని వెళ్ళిందో ఆయన కూడా చాలా గొప్ప భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పడం. తను కూడా ఇంకొక స్త్రీ ఆలోచనలోనే ఉన్నవాడు, తను కూడా ఇంకొక స్త్రీతోటి గృహస్థ జీవనంలో ఉన్నాడు అనేటువంటి విషయం. ఆయన ఏమి గొప్ప సన్యాస స్థితిలో ఉన్నటువంటి శుద్ధ భక్తుడు స్థితిలో ఏమి కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకని ఆ యజమాని దగ్గరికి వెళ్ళింది అంటే శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళింది కాబట్టి శుక్రాచార్యుడికి వెంటనే కోపం వచ్చింది యయాతి మీద, అంటే ఈ యొక్క మగయాయక మీద. అంటే ఏ ఇంద్రియాల వలన ఆయన సుఖాన్ని పొందాలి అని కోరుకుంటున్నారో ఆ ఇంద్రియాల యొక్క బలాన్ని కోల్పోయేలా చేశారు, తన వృషణాలను కత్తిరించేశారట. అంటే ఇప్పుడు తర్వాత అది మొరపెట్టుకుంది. సో అంటే ఏంటి, ఈ యొక్క మైథున భోగాన్ని అనుభవించేటువంటి శక్తిని తీసేయటం అంటే యవ్వనాన్ని తీసేశారు. యవ్వనాన్ని తీసేయడం అంటే వృషణాలని కోసివేయడము అని అర్థం. సో అలాంటి ఒక పరిస్థితిని కలిగించారు ఆ మేకపోతుకి. సో ఆ మేకపోతు మొరపెట్టుకుంటే తిరిగి తనకున్నటువంటి యోగ బలంతో తిరిగి తన వృషణాలను తనకి ఇచ్చేశారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ శుక్రాచార్యుడే కానీ, శుక్రాచార్యుడు కూతురే కానీ, శుక్రాచార్యుడి అల్లుడే కానీ, అందరూ భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళే, ఎవరికి ఏవి తక్కువగా లేదు. సో అలా కాకుండా గృహ కలాపంలోనే ఉండడం కాకుండా శ్రీకృష్ణ భగవాన్ని అద్భుతం చేసుకునేటువంటి వరకు కూడా మనకున్నటువంటి ఇంద్రియాలని, భౌతికమైనటువంటి సౌకర్యాలని అన్నింటినీ కూడా మనం ఉపయోగించగలగాలి. అలా ఉపయోగించుకోలేకపోతే మనము సరి అయినటువంటి విధంగా మన జీవితాన్ని గడిపినట్లు కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే వీళ్ళు ఇంత భౌతికంగా ఉన్నారు కాబట్టే వీళ్ళకి వాళ్ళ మీద కోపం, వాళ్ళకి వీళ్ళ మీద కోపం, వాళ్ళని శపించడం, వీళ్ళని శపించడం ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఆ దేవయాని కూడా తన మిత్రురాలు అనుకున్నటువంటి శర్మిష్ట మిత్రురాలుగా ప్రవర్తించలేదు. ఓకే, సో తను కూడా శత్రువులా ప్రవర్తించింది, తను బావిలో తోసింది, తన భర్తకే భార్య కావాలి అని కోరుకుంది. ఈ విధంగా చూస్తే శర్మిష్ట కూడా భౌతికంగానే ఉంది. సో ఈ విధంగా చూస్తే వీళ్ళందరూ కూడా పూర్తిగా భౌతికంగా ఉన్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కానీ అలాంటి వ్యక్తి అత్యున్నతమైనటువంటి వ్యక్తి కాదు. అత్యున్నతమైనటువంటి వ్యక్తి అంటే జీవులందరిలో అత్యున్నతమైనటువంటి వ్యక్తి ఎవరు అని అంటే, అత్యంత శ్రద్ధతో శ్రీకృష్ణ భగవానుడి యొక్క భావనలోనే నిలిచి ఉన్నటువంటి వాడు, సదా ఆయన్నే స్మరించేటువంటి వాడు, భగవంతుని యొక్క ప్రేమయుత సేవను కూర్చువాడు, ఆయన యోగులందరిలో అత్యంత సన్నిహితంగా భగవంతుడితో ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో తెలియజేస్తున్నారు. సో ఇది సర్వులలో అత్యున్నతుడు అంటే ఇలా ఉండాలి. నెక్స్ట్ 11 విషయం కృష్ణకుమారి మాతాజీ. సంబద్ధ వృష నస్సోపి హెజయా కూపలబ్ధయా. సంబద్ధ వృష నస్సోపి హెజయా కూపలబ్ధయా. ఆలం బహుతిదం భద్రే కామైర్నాధ్యాపి తుష్యతి. ఆలం బహుతిదం భద్రే కామైర్నాధ్యాపి తుష్యతి. ప్రియం ప్రియమైన పత్ని వృషములను తిని పొందినంతటనే మేకపోతి బావిలో నుండి లభించి
ఆడమేకతో మైదిన భోగములు అనుభవించు. అది అట్లు 10 సంవత్సరములు భోగించినను ఇప్పటికీ సంతృప్తి చెందలేదు. భాష్యం: పురుషుడు తన భార్య పట్ల అనురాగబద్ధుడైన దాట నస్యమగు కామవాంఛనయందు అనర్హుడగు. కనుక వైదిక నాగరికతను అనుసరించి అతడి నామమాత్ర గృహమును స్వచ్ఛందముగా విడిచిపెట్టి వనమునకు పోయాడు. పంచాశ్రోధం వనం వదిలితే మానవ జీవితమును వంటి తమస్సు కొరకు ఉద్దేశించబడింది. మైదీని భోగమును స్వచ్ఛందముగా నిలిపిన తపస్సును చేపట్టి వనమునకేది భక్తుల సాగత్యమున ఆధ్యాత్మిక కర్మలలో నెలకొనుట ద్వారా మనుషుడు మానవ జన్మ యొక్క వాస్తవమైన ప్రయోజనములు పొందగలడు. హరే కృష్ణ ప్రభుకి థ్యాంక్ యూ. సో తన భార్యతో చెప్తున్నాడు. సో ఎప్పుడైతే తిరిగి తను మైథున సుఖాన్ని అనుభవించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను పొందాడో వెంటనే ఆయన ఆ మైథున సుఖంలో ఇంద్రియ భోగం చేస్తూ తన భార్యతోటి ఎన్నో సంవత్సరాలు గడిపాడు. ఎన్నో సంవత్సరాల పాటు మైథున సుఖాన్ని అనుభవిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సంతృప్తి అనేటువంటిది రాలేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు భార్యతోటి. ఓకే, సో మైథున సుఖాన్ని స్వచ్ఛందంగా నిలిపివేయటము అనేటువంటిది తపస్సు. ఓకే, అలాంటి తపస్సుని భక్తుల సాంగత్యంలో ఆధ్యాత్మిక కర్మలలో ఉంటే తప్ప అది సాధ్యం కాదు. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంతేకాని నేను ఎక్కడికో అడవులకి వెళ్ళిపోతాను, ఒక మునిలాగా ఒక యోగిలాగా తపస్సు చేస్తాను, నేను ఇంద్రియాలన్నింటినీ కూడా నియంత్రిస్తాను అని అనుకుంటే అది సాధ్యం కాదు. సో అలా వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు తమ ఇంద్రియాలని కంట్రోల్ చేయలేకపోయారు. కాబట్టి ఎప్పుడైతే మనిషి భక్తి యోగంలో ఉంటాడో, భక్తుల సాంగత్యంలో ఉంటాడో, కృష్ణ భక్తి భావంలో ఉంటాడో, అప్పుడు మాత్రమే అది సహజంగా కంట్రోల్ అవుతుంది. అంతేకాని సహజమైనటువంటి పద్ధతి కాదు, మిగిలిన ఏ పద్ధతులైనా కానీ. ఓకే, నెక్స్ట్ 12. జయలక్ష్మి మాత తదాహం కృపణ శుభ్రు భవత్యా ప్రేమయంత్రితః. తదాహం కృపణ శుభ్రు భవత్యా ప్రేమయంత్రినతః. ఆత్మానం నాభిజానామి మోహితస్తవ మాయయా. ఆత్మానం నాభిజానామి మోహతస్తవ మాయయా. అనువాదం: ఓ చక్కని కనుబొమ్మల దాన, నేను అచ్చము ఆ మేకపోతుని పోలి ఉన్నాను. ఎలనయనగా బుద్ధిహీనుడైన నేను నీ సౌందర్యము చే మోహితుడునై ఆత్మానుభూతి అనేటి నిజమైన కార్యముని మరచితిని. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము: పురుషుడు భార్య యొక్క నామమాత్ర సౌందర్యముకు బలి అయి నచ్చో అతని గృహస్థ జీవనము అంధకూపము ఆగును. హిత్వాత్వాపాతం గృహమద్దకూపం అంటే చీకటి మూతిలో జీవించుట నిఖముగా ఆత్మహత్య చేసుకోటయే యగును. మనుజుడు నిజముగా భౌతిక జీవన దుఃఖ పరిస్థితుల నుండి విడుదలను ఊరటను కోరినచో తన భార్యతో గల కామ సంబంధమును స్వచ్ఛందముగా విడిచిపెట్టవలెను. లేనిచో ఆత్మసాక్షాత్కారం అనేది ప్రశ్నయే ఉదయించదు. ఆధ్యాత్మికముగా మిగులు పురోగమించినదే గృహస్థ జీవనము ఆత్మహత్య చేసుకోనట్టి చీకటి నూతి వంటిదే యగును. కనుక తగిన సమయము అరుదించినంతటిని, అనగా కనీసము 50 ఏండ్లు తర్వాత పురుషుడు గృహస్థ జీవనను పరిత్యజించి వనమునకు ఎడలవలేను. భక్త ప్రహ్లాదుడు ఉపదేశించెను: మనం గతో యథార్థరీశ్రం అచ్చట అతడు శ్రీకృష్ణుని చరణకమలములను ఆశ్రయింపవలెను. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు.
ఉత్తరాడు. సో ఏదైతే మేక గురించి నేను ఇప్పటి వరకు నీకు తెలియజేశానో ఆ మేక లాంటి పరిస్థితి నాకు ఉంది, నేను కూడా ఏ విధంగా అయితే మేకపోతు ఒక ఆడ మేకకి ఆకర్షితుడైపోయి ఏ విధంగా అయితే ఇంద్రియ భోగంలో పతనం చెందాడో అదే విధంగా నేను కూడా నీకు ఆకర్షితుడి అయిపోయి నేను కూడా ఇంద్రియ భోగం చేస్తూ నా జీవితం యొక్క ముఖ్యమైనటువంటి కార్యమైనటువంటి ఆత్మానుభవ మార్గం అనేటువంటి దానిని మర్చిపోయాను అనేటువంటి దాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఒక లిమిట్ వరకు గృహస్థ జీవనంలో ఉన్నటువంటి సుఖాలను అనుభవించటం ఓకే, ఆ లిమిట్ దాటి గృహస్థ జీవనంలో ఉన్నటువంటి సుఖాలని అనుభవించాలి అని అనుకోవడం అనేటువంటిది ఆ జీవితమే మనల్ని ఆత్మహత్య చేసుకోవడానికి కారణమవుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. యాక్చువల్గా ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే బాయిలో దూకుతాడో ఆ విధంగా ఎవరైతే గృహస్థ జీవనంలో ఉన్నారో గృహస్థ జీవనము అనేటువంటి ఒక బావిలో దూకినటువంటి ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి జీవితంతో సమానము అని చెప్తున్నారు. కాబట్టి ఈ గృహస్థ జీవనం అనేటువంటిది ఒక చీకటి నూతి, అందులో మనం దూకినట్లు. అంటే దీని అర్థము మనము వానప్రస్థ జీవితానికి వెళ్ళాలి. అంటే ఎప్పుడు వెళ్ళాలి? రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత, అంటే సుమారుగా 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక మనిషి వానప్రస్థానికి వెళ్ళాలి. ఇంతకుముందు వైదిక సంస్కృతి ప్రకారం ఎలా ఉంటుంది అని అంటే 50 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇక ఆ వ్యక్తి గృహస్థ జీవనంలో ఉండకూడదు, ఇల్లు వదిలేసి వానప్రస్థానికి వెళ్ళాలి. వానప్రస్థానికి వెళ్ళడం అడవులకి వెళ్ళాలి. అడవులకు వెళ్ళినటువంటి వ్యక్తి ఏం చేయాలి? కృష్ణభక్తి భావంలో ఉండాలి, భక్తుడుగా మారాలి. అంతేకాని ఇల్లు వదిలిపెట్టేసి అడవులకి వెళ్ళినంత మాత్రాన వానప్రస్థం తీసుకున్నట్టేం కాదు. ఇల్లు వదిలిపెట్టేసి అడవులకి వెళ్ళి భక్తి భావంలో ఉండాలి. ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితులు, మనము ఒకవేళ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాం అనుకోండి, మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాం అనుకోండి, భక్తి చేయడానికి అనువైనటువంటి ప్రదేశాలు ఏమున్నాయి? ఏమి లేవు. వనాలకి వెళ్ళినా కానీ మనం చేయలేము, వనాలు కూడా లేవు. ఉన్నా కానీ అక్కడ మనలాగా వానప్రస్థం తీసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు అక్కడ ఎవరు లేరు. మనం పోతే మనం ఒక్కడమే ఉంటాం. ఎందుకంటే మనము భక్తి అనేటువంటిది భక్తుల సాంగత్యంలో చేయడమే సాధ్యమవుతుంది, కానీ ఒంటరిగా వనానికి వెళ్ళిపోతే సాధ్యం కాదు. గృహస్థ జీవనాన్ని వదిలేస్తానండి, అడవులకి వెళ్ళిపోతానండి అని అంటే అడవులకి వెళ్ళిపోయి కూడా మనం అదే పని చేస్తాం. కోతులు కూడా అడవులోనే ఉంటున్నాయి. మరి కోతులు ఏమైనా గొప్ప సన్యాసం తీసుకున్నట్ట, లేదా కోతులు ఏమైనా ఆధ్యాత్మికంగా పురోగమించినట్ల? అక్కడ నుండి కూడా అవి ఇంద్రియ భోగమే చేస్తున్నాయి. కాబట్టి అడవులకి వెళ్ళిపోవడము అనేటువంటిది కాదు ముఖ్య ఉద్దేశం. ఇక్కడ భక్తి జీవితంలోకి వెళ్ళడము అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. మనం ఒకవేళ గృహస్థ జీవనంలో నుంచి గృహస్థ జీవనాన్ని వదిలేసి, అంటే ఇల్లు వదిలేసి అడవులకి పోకపోయినా ఇంట్లో ఉండేనా కానీ భక్తి చేయగలిగితే వానప్రస్థంలో ఉన్నట్లే. మనం ఏమి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి అనేటువంటిది కాదు. ఇదంతా చదివి నేర్చుకునేది ఇంట్లో ఉండొచ్చు, బంధుమిత్రులతో ఉండొచ్చు, మన భౌతికమైనటువంటి శరీరానికి కావలసినటువంటి అవసరాలన్నింటినీ కూడా అక్కడ ఉండి తీర్చుకోవచ్చు. తీర్చుకొని మన భౌతికమైనటువంటి శరీరంతో భక్తిని చేయగలం. అందుకు మనం ఉండాలి. అంతే తప్ప బంధాల మీద ప్రేమతోటి వాత్సల్యంతో అక్కడే ఉండాలి అని అనుకుంటే అది మనల్ని ఆత్మహత్య చేసుకున్న దాంతో సంబంధం. యాక్చువల్గా చెప్పాలి అని అంటే మనకి ఇంద్రియాల అవసరాలు తీరితేనే మనం భక్తిని చేయగలుగుతాం. కడుపు నిండా ఆహారం ఉంటేనే మనం ఆకలి తీరితేనే మనం భక్తి గురించి చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మీరు ఏదో అడవులకి వెళ్ళిపోయి మీరు సాధించేది ఏమీ లేదు, కనీసం ఇంట్లో ఉండేనా చక్కగా భక్తిని కనుక కొనసాగించగలిగితే వానప్రస్థంలో ఉన్న దాంతోనే సమానమవుతుంది. ఓకే, భక్తి యోగి అందుకనే ఎక్కడికి వెళ్ళవసరం లేదు. భక్తి యోగి ఎక్కడున్నా భక్తి యోగం చేయొచ్చు. నెక్స్ట్ 13, రాధారాణి మాతాజీ. యత్ పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవ స్త్రియః. యత్ పృథివ్యాం వ్రీహియాన యావం హిరణ్యం పశవ స్త్రియః. న దుహ్యంతి మనః ప్రీతిం పుంసః కామః తస్యతే. న దుహ్యంతి మనః ప్రీతిం పుంసః కామః తస్యతే. బియ్యము, యవలు వంటి ధాన్యము, సువర్ణము, పశువులు, స్త్రీలతో పాటు ప్రపంచమందలి సమస్తము పుష్కలముగా ఉన్నప్పటికీ కాముకుడగు వ్యక్తి మనసు తృప్తి చెందదు. ఏదీను అతనికి ప్రియమును కలిగింపజాలదు. ప్రభుపాదుల వారి భాష్యం. ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి పరుచుకున్నటే లౌకికుని ఏకైక లక్ష్యం ధ్యేయము. కానీ ఈ భౌతిక పురోగతికి అంతమన్నది లేదు. ఏలే అనగా మనుషుడు తన కామవాంఛలను అంచుకున్నప్పుడు ప్రపంచంలోని సంపత్తునంతటిని పొందినప్పటికీ సంతృప్తి చెందజాలడు. ప్రస్తుత కాలమును మనం ఎంతో భౌతిక అభివృద్ధిని గాంచుతున్నాము, కానీ జనులు ఇంకనూ అధిక సంపత్తులను పడేటకు తీవ్ర సంఘర్షణం సల్పుతున్నారు.
మనస్సష్టి ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ప్రతి జీవుడు భగవదంశమే అయినప్పటికీ కామవాంఛల కారణమున నామమాత్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు నిరంతరము పోరాటము కావించును. సంతృప్తి చెందిన మనసు కావాలన్నచో మనుషుడు కామవాంఛయనడి హృద్రోగం నుండి బయటపడగలను. కృష్ణ భక్తి భావన యుతుడు అయినప్పుడే అతనికి ఇది సాధ్యపడును. భక్తిం పరాం భగవతి ప్రతిలభ్య కామం హృద్రోగమవశ్య వహినోత్య చిరేణ ధీరః. మనుజుడు కృష్ణ భక్తుడైనచో ఈ హృద్రోగం నుండి బయటపడగలడు. లేనిచో కామరోగము నిరంతరం కొనసాగి మనశ్శాంతి లేకుండా చేయడు. హరే కృష్ణ, ధన్యవాదాలు. మనకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకోవడం కోసం కావాల్సినవి ఎన్నో ఉన్నా కానీ మనకి సంతృప్తి అనేటువంటిది ఉండదు. ఎంత ఉన్నా కానీ ఇంకా కావాలి అన్నట్లే ఉంటుంది. అంతేకాని సరే నాకు ఉన్నదంతా ఉంది, ఇంకా నాకు చాలు, ఇంక నేను ఏం చేయాల్సిన పని లేదు అన్నట్లు ఎవరు ఉండరు. అది ఎప్పుడు ఉంటుంది అంటే ఇది వైరాగ్య స్థితి వచ్చినప్పుడు ఉంటుంది. ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు, నాకున్న చాలు, నేను నా జీవిత లక్ష్యం ఇంకా వీటినే అనుభవిస్తూ ఉండడం కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు తనకి వైరాగ్యం వచ్చినట్లు. అందుకనే మనకి కృష్ణుడు భగవద్గీతలోనే తెలియజేశారు, ఎప్పుడైతే నువ్వు నా భక్తుడు అవుతావు నీకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే నీకు జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. రెండు వస్తాయి మనకి, ఒకటి జ్ఞానము, రెండు వైరాగ్యము. ఈ జ్ఞానము వైరాగ్యము అనేటువంటిది కృష్ణ భక్తిలోకి వస్తేనే తప్ప రావు లేకపోతే. అంటే ఏదైతే భౌతికమైనటువంటి విషయాల పట్ల కోరికలతోటి మనం సంతృప్తి చెందకుండా ఉంటామో వాటి నుంచి సంతృప్తి అంటే వైరాగ్యం విరక్తి అనేటువంటిది రావాలి అంటే ముందు నువ్వు కృష్ణ భక్తిలోకి రావాలి. కృష్ణ భక్తిలోకి వస్తే తప్ప మనం వీటన్నిటి నుంచి కూడా విముక్తులం కాలేము, అవే మనల్ని భౌతికంగా బంధించేటువంటివి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. అంటే ఇప్పుడు ఈయన ఈయన గురించి, ఈయన పరిస్థితి గురించి ఈయన చెప్పుకుంటున్నారు. సో నేను ఎంత అనుభవించినా కానీ ఏది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించలేదు, ఇంకా కావాలన్నట్లే ఉంది అని చెప్పి 14. గౌరీమాత చదువు, గౌరీమాతజీ హరే కృష్ణ ఉన్నారా? గౌరీ కుమారి మాతాజీ, ఓకే, సునీత మాత చదవండి. నజాతు కామః కామాన్ ఆముపభోగేన శామ్యతి. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి. అవిషా కృష్ణ వర్త్మైవ భూయ ఏవ అభివర్ధతే. అవిషా కృష్ణ వర్త్మైవ భూయ ఏవ అభివర్ధతే. కామం అగ్ని అందు వేయబడి నెయ్యి అగ్నిని చల్లార్చక దానిని మరింతగా ప్రజ్వలింప చేసడి రీతి నిరంతర భోగానుభవము చే కామవాంఛను నిల్ప చేసడి యత్నము ఎన్నడను జయప్రదము కాజాలదు. నిజమునకు మనుజుడు స్వచ్ఛందముగా భౌతికేచ్ఛ నుండి బయటపడవలను. భాష్యము ఇంద్రియ ప్రీత్యర్థము మనుజుని చెంత పుష్కలముగా ధనమున్నను అనేక సాధనమునున్నను సంతృప్తి చెందజాలడు. ఏలై అనగా భోగానుభవము ద్వారా కామవాంఛను నిలుపజేసడి ప్రయత్నము ఏనాడును జయప్రదము కాబోదు. దీనికి ఇచ్చిన వసిగిన ఉపమానము చక్కగా పొసగినది. జ్వలించు అగ్నిని నెయ్యి పోసి ఎవ్వడును ఆర్తజాలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో అగ్నిలో నెయ్యి వేస్తే ఏమవుతుందంటే అగ్ని ఇంకా పెరుగుతూ ఉంటుంది. అలానే ఇంద్రియభోగం చేయాలి అనుకున్నటువంటి వ్యక్తిని ఇంద్రియభోగానికి అలవాటు అంటే ఇంద్రియభోగాలు చేసేటువంటి వాతావరణంలో ఉన్నాడు అనుకోండి, ఇంకా ఇంద్రియభోగం చేయాలి అనే కోరిక పెరుగుతుంది. అంటే మన వాతావరణం అంతా మారాలి. సో ఇంద్రియభోగం చేయడానికి అనువైనటువంటి ప్రదేశంగా ఉండకూడదు. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా మనం ప్రేరేపితమవుతాం. ప్రేరేపితమైపోయి ఇంకా ఎక్కువ ఇంద్రియభోగం చేయాలనుకుంటాం, ఇంద్రియభోగాన్ని ఆపాలి అనుకునేటువంటి మన ప్రయత్నం ఎప్పటికీ కూడా సక్సెస్ అవ్వదు. ఓకే, కాబట్టి ఎంతో కొంత ముందు మనలో ఆ భావన అనేటువంటిది రావాలి. ఇది తప్పు, ఇలా చేయకూడదు అనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము అలాంటి పరిస్థితులకు దూరంగా ఉంటాం. ఓకే, సో ఎవరైనా సరే ఏదైనా వ్యసనం నుంచి దూరంగా ఉండాలి అంటే ఆ వ్యసన పరుల చుట్టుపక్కల ఉండకూడదు. పైగా మన కళ్ళకి అలాంటి వ్యసనాన్ని అనుభవించేటువంటి వ్యక్తుల మధ్యలో మనం అసలే ఉండకూడదు. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ఎప్పటికీ కూడా ఆ వ్యసనం నుంచి బయటపడలేము. సో అదే ఇక్కడ చేస్తారన్నమాట, అగ్నిలో ఆజ్యం పోసినట్టు అనమాట. ఏ విధంగా అయితే ఒక నెయ్యిని అగ్నిలో వేస్తే ఏ విధంగా అయితే అగ్ని మంట పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఇంద్రియభోగం చేస్తున్న కొద్దికి ఇంద్రియ కోరికలు పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ 15వ శ్లోకం, రమ్యమాతాజీ.
యథా న కురుతే భావం సర్వభూతేష్ మంగళం. యథా న కురుతే భావం సర్వభూతేషు మంగళం. సమదృష్టేస్తథా పుంసః సర్వసుఖమయాదిశః. సమదృష్టేస్తథా పుంసః సర్వసుఖమయాదిశః. మనుజుడు ద్వేషరహితుడు పరుల అమంగళమును వాంఛింపని వాడు అయినప్పుడు సమదృష్టి కలవాడగును. అట్టి వ్యక్తికి సమస్త దిక్కులు సుఖమయమే అయ్యుండును. భాష్యము విశ్వపూర్ణ సుఖాయతే అని ప్రకాశానంద సరస్వతి పదికిరి. శ్రీ చైతన్య మహాప్రభు కరుణచే మనుజుడు కృష్ణ భక్తుడైనప్పుడు సమస్త ప్రపంచము అతనికి ఆనందమయముగా గోచరించును. అతడు ఆరులు చాచవలసిన దేవీయును మిగిలి ఉండదు. బ్రహ్మభూత స్థితి అందు శోకము కోరిన నచోతి నకాంక్షతి ఉండవు. ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు కార్యకారణములు కొనసాగింపగలవు. కానీ మనుషుడు వాటిచే ప్రభావితుడు కానప్పుడు కోరికలకు బలి అయ్యే ప్రమాదం నుండి బయటపడిన వానిగా భావింపబడు. సమస్త కామవంతులు తీరిపోయిన వారి లక్షణములు ఈ శ్లోకమునందు వర్ణింపబడి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించినట్లుగా మనుషుడు శత్రువైనను ద్వేషింపనప్పుడు ఎవరి నుండి గౌరవమును ఆశింపగా శత్రువు యొక్క హితమైన కోరు వాడైనప్పుడు పరమహంసయని తెలియబడును. అట్టి మహనీయుడు ఇంద్రియ భోగములకు సంబంధించి సమస్త కామవాంఛలను అణచివేసి ఉండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మరి ఇప్పటి వరకు ఇంద్రియ భోగం చేస్తూ ఉన్నాను, సంతృప్తి రాలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు ఎప్పుడు సంతృప్తి వస్తుంది అనేటువంటి విషయం. ఎప్పుడు వస్తుంది అంటే సంతృప్తి ఎప్పుడైతే ద్వేషరహితుడు పరుల అమంగామును వాంఛింపన వాడిగా ఎప్పుడైతే మారతానో అప్పుడు సంతృప్తి వస్తుంది. అంటే ఒక భక్తుడిగా మారినప్పుడు సంతృప్తి వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ ఈ లక్షణాలన్నీ ఒక భక్తుడికి ఉంటాయి. అంటే ఈయన ఏం చెప్తున్నారు, నేను ఏదైతే ఇంద్రియ భోగం చేశానో అది నన్ను సంతృప్తిని ఇవ్వలేదు, కానీ నేను నిజంగా సంతృప్తి పొందాలి అనంటే నేను ముందు ద్వేషరహితుడు నవ్వాలి, తర్వాత ఇతరుల యొక్క అమంగళాన్ని కోరుకోని వాడై ఉండాలి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు నేను సంతృప్తుడు అవుతాను అనేటువంటి విషయం చెప్తున్నారు. దుఃఖ నివహాం శర్మ కామో ద్రుతం త్యజేత్. తాం తృష్టాం దుఃఖ నివహాం శర్మ కామో ధృతం త్యజేత్. అమిత భోగాన్ని రక్తమైన వారికి ఇంద్రియ భోగం త్యజించుట అత్యంత కఠినము. మనుషుడు వృద్ధాప్యం వలన ఆసక్తులైనను అటు ఇంద్రియ భోగం వాంఛన త్యజింపడు. కనుక నిజంగా సుఖము అభిలషించువాడు దుఃఖ కారణంలో అట్టి తృప్తి చెందనట్టి కోరికలను తప్పక త్యజింపవలను. భాష్యము 80 ఏళ్ళు దాటిన వారు కూడా నైట్ క్లబ్బులకు వెళ్ళి డబ్బు గుప్పించి మదిర మగువులతో సాంగత్యం చేయటం పాశ్చాత్య దేశంలో నేను ప్రత్యక్షముగా కాంచి తిని పండు ముదుసులైన అట్టి వ్యక్తులు భోగించినది ఏదీను లేకునను వారి కోరికలు మాత్రం నశింప భోగానుభూతికి సాధనమైనట్టి దేహము కూడా కాలంలో జీర్ణమైపోను. మనిషి ముసలివాడు ఆసక్తుడైనప్పటికీ ప్రబలమగు కోరికలు ఇంద్రియ భోగార్థమత అటు ఇటు పరిభ్రమించినట్టు చేయును, ఆదేశించును. కనుక భక్తి యోగం ద్వారా మనుషుడు తన కామవాంఛను విడనాడవలను. ఈ విషయమున శ్రీ యమనాచార్యులు వివరించింది. యథవది మమ చేత కృష్ణ పాదార విందే నవనవ రసధామ అన్యు అన్యుధ్యతం రంతుమాసీత్ తదవది భత నారీ సంగమే స్మర్యమానే భవతి ముఖ ముఖ వికార సృష్టి నిష్ఠీర వనంచ. మనుషుడు కృష్ణ భక్తుడైనప్పుడు కృష్ణ పరమగు కార్యములను చేయటం ద్వారా అధిక సుఖమును బడీచుడను. అట్టి మహనీయుడు ఇంద్రియ భోగ తలంపు ముఖ్యముగా మైథున భోగ తలంపుపై ఉమ్మివేయు. అనుభవకుడు భక్తుడు మైథున సుఖమునందు అభిరుచిని కలిగి ఉండడు. ప్రబలముగా మైథున భోగ వాంచ కేవలం కృష్ణ భక్తి భావంలో పురోగతి ద్వారానే అణచగలదు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ఎంత ఎక్కువగా అయితే భోగానురక్తి ఉంటుందో అప్పటి వరకు ఆ భోగానురక్తి ఉన్నటువంటి వాడు దాన్ని వదిలేయలేడు, ఇంద్రియ భోగాన్ని వదిలేయలేడు. సో ఆ త్యజించడం అనేటువంటిది చాలా కష్టతరమైనది. సో కాబట్టి ఎప్పుడైతే మనము ఆ ఇంద్రియ భోగానురక్తితోటి వృద్ధులమైనా కానీ వృద్ధాప్యంలో మన ఇంద్రియాలన్నీ కూడా ఆ ఇంద్రియ భోగం చేయడానికి సహకరించకపోయినా కానీ మనం అలాంటి ఇంద్రియ భోగమే చేయాలి అని కోరుకుంటూ ఉంటాం. సో
ఇది సుఖం పొందాలి అనేటువంటి కోరికతోటి ఆ కోరిక అలానే ఉంటుంది. ఇంద్రియాలు పనిచేయకపోవచ్చు కానీ సుఖం పొందాలి అనేటువంటి కోరిక అనేటువంటిది నశించదు. ఆ కోరిక నశించకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది వృద్ధాప్యంలో శాపం. ఓకే, సో ఆ వృద్ధాప్యంలో శాపం అంటే మనందరికీ కూడా దుఃఖకారకమైనటువంటిది ఈ కోరిక. సో అలాంటి దుఃఖకారకమైనటువంటి కోరికలను త్యజించకపోతే మనం సుఖవంతులు కాలం. అంటే ఏ కోరిక అయితే మనల్ని సుఖాన్ని ఇస్తుంది అని మనం అనుకుంటామో ఆ కోరికే మనల్ని దుఃఖాలను కలుగు చేస్తుంది. నిజమైనటువంటి సుఖం ఎప్పుడు వస్తుంది అని అంటే ఏ కోరిక వల్ల సుఖం పొందుతాం అనుకుంటామో ఆ కోరికను వదిలేసినప్పుడు వస్తుంది. సో అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మనుషుడు ఎప్పుడు ఆ కోరికలను వదిలేస్తాడు, కోరికలను త్యజించేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుందంటే తన కోరికలని కృష్ణుడికి గనక అర్పించినట్లయితే, కృష్ణుడు కోరికలు తన కోరికలుగా మార్చుకున్నట్లయితే, కృష్ణుడు సంతృప్తిని తన సంతృప్తిగా మార్చుకున్నాడు అప్పుడు ఆయనకి మొత్తం కూడా సుఖమే ఉంటుంది తప్ప ఇక దుఃఖము అనేటువంటిది ఉండదు. సో అందుకనే ఒక భక్తుడు అయినటువంటి వాడు ఇంద్రియ భోగ తలంపు, ముఖ్యంగా మైథున భోగ తలంపు మీద ఉమ్మివేయును అని చెప్తున్నారు. అనుభవజ్ఞుడు భక్తుడు మైథున సుఖమునందు అభిరుచిని కలిగి ఉండడు. ప్రబలమగు మైథున భోగవాంచ కేవలం కృష్ణ భక్తి భావన పురోగతి ద్వారానే అణచగలము. ఈ మైథున సుఖం యొక్క కోరికని ఏదైతే ఉందో దాన్ని చంపేయాలి అని అంటే కృష్ణ భక్తి భావన ఒక్కటే మార్గము అని చెప్తున్నారు. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. కృష్ణ ప్రభుజీ మాత్రాస్వస్రాద్రుహి దుహిత్రా వానా వివిక్తాసనో భవేత్. మాత్రాస్వస్రాద్రుహిత్రా వానా వివిక్తాసనో భవేత్. బలవానింద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి. బలవాని ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి. కృపాధ్రువర్ భావం, తల్లి సోదరి లేదా కుమార్తెతో నేను కలిసి ఒకే ఆశ్రమన కూర్చుండరాదు. ఏలయనగా బలవంతములకు దింద్రియముల వలన విద్వాంసుడైనను మైథున సుఖమునకు ఆకర్షితుడగును. భాష్యము, స్త్రీలతో వ్యవహరించినప్పుడు పాటించవలసిన మర్యాదను తెలిసినంత మాత్రమున పురుషుడు మైథునాకర్షణ నుండి బయటపడజాలడు. ఇచ్చిన ప్రత్యేకముగా వివరించబడినట్లు అట్టి ఆకర్షణం తల్లి సోదరి లేదా పుత్రిక పట్లనైనను కలగవచ్చును. సాధారణంగా ఎవరినూ తల్లి సోదరి లేదా పుత్రిక మైథునాసక్తులు కాబోరు. అయినను వారితో అతి సన్నిహితముగా ఆసీనుడైనప్పుడు పురుషుడు ఆ రీతిగా ఆకర్షితుడయ్యుండే అవకాశం ఉన్నది. ఇది మనస్తత్వమును సంబంధించిన యథార్థము. మనుజుడు నాగరికముగా పురోగమించిన వాడైనచో ఆ రీతిగా ఆకర్షితుడు కాకపోవచ్చునని చెప్పినను. ఇతడు విశేషముగా పేర్కొనబడినట్లు అతడు లౌకికముగా లేదా ఆధ్యాత్మికముగా మహోన్నతుడు అయినప్పటికీ కామవాంఛన గురి కావచ్చును. విద్వాంసమపి కర్షతి, తల్లి సోదరి లేదా పుత్రికడనట్టు ఆకర్షణ కలగవచ్చును. కనుక తీరతో వ్యవహరించిన పురుషుడు అత్యంత సావధానుడే వర్తింపవలను. ఇట్టి వ్యవహారంలో శ్రీ చైతన్య మహాప్రభు అత్యంత నిక్కచ్చిగా వ్యవహరించిరి. ముఖ్యముగా సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత ఆయన ఖండితముగా ప్రవర్తించిరి. స్త్రీలు ఆయన ముందుకు వెళ్ళి నమస్కరించడం వారు కారు. అనగా స్త్రీలకు సంబంధించిన వ్యవహారమును ప్రతి పురుషుడు అత్యంత సావధానుడై ఉండవాలని ఇచ్చడ హెచ్చరించబడినది. గురుపత్ని యవ్వనవంతురాలైనచో ఆమెను చూచుడు కూడా బ్రహ్మచారికి నిషిద్ధము. పుత్రిం ద్వారా ఏదేని సేవను స్వీకరించినట్లు గురుపత్ని తన భర్త యొక్క శిష్యుని ద్వారా ఒక్కొక్కప్పుడు సేవను గ్రహింపవచ్చును. కానీ ఆమె యవ్వనవతి అయినచో బ్రహ్మచారి ఆమెను సేవించుట నిషేధించబడినది. హరే కృష్ణ ప్రభుజీ. సో యాక్చువల్గా మనం నిజంగా ఈ కామ కోరికల నుంచి బయట ఉండాలి అని అంటే ఒక్క నిమిషం. సో ఏమని చెప్తున్నారు అని అంటే ఈ కామ కోరిక నుంచి బయటపడాలి అని అంటే స్త్రీల సాంగత్యంలో ఉండకూడదు. ఆ స్త్రీ చివరికి తల్లి అయినా చెల్లి అయినా ఎవరైనా సరే, గురుపత్ని అయినా సరే, గురుపత్ని ఒకవేళ యవ్వనవతి అయింది అనుకోండి, యాక్చువల్గా అయితే గురుపత్నికి ఆ గురువు యొక్క శిష్యుడు సేవ కూడా చేయొచ్చు. కానీ ఆమె కనుక ఒకవేళ యవ్వనవతి అయిందనుకోండి అలాంటి సేవను కూడా నిషేధింపబడింది అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి సో ఎంత గొప్పవాడైనా సరే స్త్రీ సాంగత్యంలో ఉన్నప్పుడు అది ఎవరైనా సరే
కామకోరిక అనేటువంటిది ప్రేరేపితమవుతుంది. కాబట్టి అలాంటి సాంగత్యానికి దూరంగా ఉంటేనే ఆ కోరికలను తగ్గించుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీస్. మళ్ళీ మనము మిగిలింది రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పత రూప్యస్య కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.